వెతికినా కనబడని పార్టీ ఈ రోజు భారతీయ జనతా పార్టీ నిజమే 2019 లో 1% ఓట్లతో మేము బయటపడ్డాం కానీ మీరు తర్వాత జరిగిన ఉప ఎన్నికలు చూడండి లాస్ట్ జరిగిన ఉప ఎన్నికల్లో వరుసగా 14-15% ఓట్ల వాటాతో మేము ఈ రోజు రాష్ట్రంలో కూడా నిలబడి ఉన్న రాబోయే ఎన్నికల్లో మేము పోటి చేయబోతా ఉన్నాం ఇంతగా మేము బలం పుంజుకొని ఇంతగా బ్రహ్మాండంగా ఉంటే విశ్లేషకులు మాత్రం ఇవేవి పట్టనట్టుగా ఏరమ్మి 1% ఉంది మీరు ఎదగడానికే వీళ్ళు ఎదగడానికే సాధ్యం కాదన్నట్టుగా మాట్లాడడం దుస్సాహసం చేస్తున్నారని మాట్లాడడం అనేది చాలా దారుణమైన విషయం ఆయన మాటలు వెంటనే వెనక్కి తీసుకోవాలి నేను చేసినటువంటి విమర్శ కాదు అది విశ్లేషణలో దుర్మార్గం ఉండదు దుర్మార్గంగా ఉండేది విశ్లేషణ కాదు ఇప్పుడు ఏంటంటే ఇది మాటల్లో నేను పేద రాజు అని ఎందుకున్నానంటే రాహుల్ గాంధీ డ్రెస్ల మీద రాలేదు మోడీ వేసుకునేటటువంటి డ్రెస్ల మీద అనేక కామెంట్స్ వచ్చాయి ఒక్కొక్కటి 10 కోట్లని ఒక్కొక్కటి అన్ని కోట్లని ఆయన వేసే డ్రెస్లపైన చాలా జరిగాయి గతంలో డిస్కషన్ వీటన్నిటిని పోల్చుకుని ఆయన పేదలకు ఎలా దూరం అయ్యాడు అంటే ఆయన పేదలకు ఎలా దూరం అయ్యాడు నరేంద్ర మోడీ గారు వేసుకునే డ్రెస్సులు కాస్తంత ఇనికి తెలిసిపోయింది మాత్రమే మాట్లాడాలి పూర్తిగా అథెంటికేట్ మీడియాలో రాలేదా మోడీ గారి కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారని మీకు ఏమైనా తెలుసా మీడియాలో రాలేదా చూసారా మీడియాలో మాట్లాడిన దాన్ని విశ్లేషకులుగా ఎలా చెప్తారండి విశ్లేషకుడు అంతా నిజానిజాలు మాట్లాడాలి తెలిసిన విషయాలు మాట్లాడాలి ఏవైతే ఆధారాలు ఉంటాయో వాటిని మాట్లాడాలి అది కాకుండా నోటికి వచ్చింది మాట్లాడిన ఆ విశ్లేషణ అంటే ఎలా సాధ్యమవుతుంది నేను రాజకీయ నాయకుడిని నా పార్టీ బలం నాకు ఉంటది మీరు విశ్లేషకులు విశ్లేషకులుగా మాట్లాడేటప్పుడు ఆధారాలు నేను ప్రజాభిప్రాయాన్ని తెలియజేస్తాను సరే 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 పాసర్టి గారు పాసర్టి గారు ఒక నిమిషం ఏ విధంగా నరేంద్ర మోడీ గారు పాయింట్ రసల్ కాదు ఒక నిమిషం స్వచ్ఛ భారత్ ఉందమ్మా స్వచ్ఛ భారత్ కి ఇదే నరేంద్ర మోడీ ఏం చేశారు బీచ్ల్లో తిరిగారు బీచ్ల్లో తిరిగి గోతాలు వేసుకుని కలెక్ట్ చేశారు ప్లాస్టిక్ మెటీరియల్ అంతా ఏమైపోయింది అదంతా నెక్స్ట్ ఏ రోజన్న బీచ్ల్లో ఉన్నారు ఏ ప్రధానమంత్రి అంత గొప్ప పని చేశాడో చెప్పండి పడిపోయిన బాటిల్ ఇచ్చిన గొప్ప ప్రధాని నరేంద్ర మోడీ ఆదర్శ భావాలు కలిగిన వ్యక్తి నరేంద్ర మోడీ అబ్జర్వేషన్స్ తో ఇలా ప్రభ తగ్గింది అని కోట్ చేశారు ఒక నిమిషం వారు కొన్ని అబ్జర్వేషన్స్ తో ప్రభ తగ్గింది అని కోట్ చేశారు ఇంకొక పాయింట్ ఇప్పుడు ఖర్గే గారు కూడా ఒక మాట అన్నారు కదా సో చీలికలు పేలికల కాంబినేషన్లో ఎన్డీఏ వెళ్ళింది అది ఏమన్నా ఒక కాంబినేషనా ఇప్పుడు వారన్న దాంట్లో కూడా పాయింటే ఉంది కదా ఎన్సీపీలో శివసేనలో చీలికలు ఇవన్నీ వచ్చినప్పుడు ఇన్ని సంవత్సరాలుగా ఎన్డీఏ గుర్తు రాకుండా తెచ్చారు ఇలా ఉన్నప్పుడు ప్రభ తగ్గింది అన్న దాని మీద వారు కోట్ చేశారు లేదు మేము ప్రభ తగ్గలేదు అంతా బాగుంది అనేది మీరు చెప్పండి రెండు మీరే సూటిగా చెప్పండి 38 పార్టీల సహకారంతో 38 పార్టీలు బలపరిచినటువంటి ఎన్డీఏ గొప్ప కూటమే కేవలం 26 పార్టీలు కలిసినటువంటి ఒక కూటమి తెలిసి ఉంటే 38 పార్టీల్లో ఎన్ని ఎన్నిటికి ప్రాతినిధ్యం లేదు సమాధానం చెప్పారు ప్రచారం చేస్తున్నాయి
33 పార్టీలకు ప్రాతినిధ్యం లేదని కరెక్ట్ ఆ పోని ఇక్కడ ఉన్నాం ఇంత మంది ఉన్నాం ఈనాడు చూడండి తెలుసా ఆయన తెలుసా ఈ రోజు ఎవరైనా కరెక్టని చెప్పానండి ఈనాడు చూడండి ప్రాతినిధ్యం కూడా కరెక్ట్ లేదు ఎవరెవరికి అసెంబ్లీలో ప్రాతినిధ్యం లేదు పార్లమెంట్ లో ప్రాతినిధ్యం లేదు అన్నది కూడా క్రైటీరియా కదా వీళ్ళ మిత్రపక్షం వాళ్ళ నాయకుడు ట్వీట్ చేశాడు ఏమని 26 పార్టీలకు అసలు ప్రాతినిధ్యం లేదు అయ్యా పార్టీలకు ఇద్దరే ఉన్నారు ట్వీట్ అన్న సరిగా చదువు ఆయన చేసిన ట్వీట్ అన్న సరిగా చదువుకొని రావాలి కదా డిబేట్లకు మీ ప్రభుత్వ తగ్గిందా లేదా ఇప్పుడు వాళ్ళందరూ దేశంలో ఉన్న ఇన్ని పార్టీల్లో ఒక 26 పార్టీలు మీకు వ్యతిరేకంగా వచ్చి 26 పార్టీలు ప్రాతినిధ్యం లేదు అని అనుకుంటున్నప్పుడు ఇంత చర్చ ఉన్నప్పుడు ప్రభ తగ్గింది ఎప్పుడూ రాని ఎన్డీఏ మీటింగ్ సమావేశాలు ఇప్పుడే గుర్తొచ్చేసినాయి తెలుగు రాష్ట్రాల్లో మీరు బలపడాలి అనుకుంటున్నప్పుడు అక్కడి నుంచి కూడా ఎవరు మీకు ఇప్పుడున్న అన్ని కాంబినేషన్స్లో ప్రాంతీయ పార్టీలే కదా అందరూ అటువంటి ప్రాంతీయ పార్టీలు మీ సైడ్ కనిపించలేదు కదా తెలుగు రాష్ట్రాల్లో ఒక జనసేన కూడా ప్రాతినిధ్యం లేదని వారంటున్నారు సరే ఒక బ్రేక్ తీసుకుందాం బ్రేక్